తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరోనా వ్యాధికి త్వరలోనే వ్యాక్సిన్ కనుగొనేలా ఆశీర్వదించమని కోరుకు భగవంతుణ్ణి మనసారా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మానవాళికి ఉన్నటువంటి విపత్తు కరోనా. చాలామంది కరోనా బారిన పడుతున్నటువంటి నేపథ్యంలో వీలైనంత త్వరలో ఈ కరోనాని వ్యాధిని రూపుమాపి దానికి మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఇమ్మీడియట్గా కనుక్కునేలా వచ్చేలా ఆశీర్వదించమని భగవంతుని కోరుకోవడం జరిగింది. టెంపుల్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో భక్తులు చాలామంది ఈరోజు దర్శనం భగవంతుని దర్శనం దేవదేవుని దర్శనం చేసుకోవాలని ఉన్నా కూడా ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా మా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మంచిగా ప్రయత్నం చేస్తూ వీలైనంత వరకు ఆయన భక్తులకు అవకాశం కల్పిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచం అంతా ప్రసరించి ఈ కరోనా అనే ఒక వ్యాధిని దూరం చేసి ప్రజలకు మనశ్శాంతిని సుఖాన్ని కలగజేయాలని ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. ఇక రెండో విషయం, మా తెలుగు అకాడమీ మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తిరుపతికి మా కేంద్ర కార్యాలయాన్ని మార్చడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ మొట్టమొదటిసారిగా ఈ తెలుగు అకాడమీని మా ముఖ్యమంత్రి గారే తీసుకురాగలిగారు. 10th షెడ్యూల్లో తెలంగాణలో ఉన్నటువంటి దాన్ని ఆయన పట్టించుకోకుండా ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ అకాడమీ చాలా అవసరం ఉంది, అందువల్ల ఆ అకాడమీ గౌరవాన్ని మళ్ళీ నిలబెట్టాలి అనే ఒక తపనతో ఆయన ప్రత్యేకించి నన్ను చైర్పర్సన్గా దానికి నియమించడమే కాదు, తిరుపతికి పవిత్రమైన తిరుపతిది మరి దాన్ని మార్చడంలో కూడా దానితో పాటు సంస్కృత భాషను కూడా దానిలో చేర్చడం జరిగింది.